హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. నేను మీ వరుణ్ రాజ్. ఎవరైనా మనం ఎంత చెప్పినా ఏం చేసినా వదలకుండా మనల్ని అలాగే విసిగిస్తూ ఉంటే అబ్బా వీడెవడరా బాబు దయ్యంలా వదలకుండా అలాగే పట్టుకొని ఉంటాడు అలాగే సతాయిస్తాడు అనుకుంటూ ఉంటాం. అసలు దయ్యాలంటే ఏమిటి? అసలు దయ్యాలు ఉన్నాయా లేవా? చనిపోయిన వ్యక్తులను పోలనే ఉన్నాయే దయ్యాలు. దయ్యాలనేవి మనుషులు చనిపోయిన స్థలాలలో వారికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే కనిపిస్తాయంటారు. కానీ అవి దారుల్లోనో పాడుబడ్డ బంగ్లాల్లోనో అటుగాపోయే జనాలను పట్టుకు పీడుస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అందుగలవు ఇందులేవని ఎందెందు వెతికినా అందందుగలవు దయ్యాలన్నట్టు. ఫ్రెండ్స్, చెట్టు మీద దయ్యం గురించి మీకు తెలుసు కదా. అలాంటి యథార్థ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ చాలా పురాతనమైనది. ఇది గోవాలోని సాలిగావో ప్రాంతం. ఇది అది పనాజీ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన ఆహ్లాదకరమైన గ్రామం. ఈనాటి రోజుల నుండి దాదాపు 70 సంవత్సరాల క్రితం రోజులతో పోలిస్తే సాలిగావో గ్రామంలో చాలా చాలా మార్పులు వచ్చాయనే చెప్పవచ్చు. ఇది 1952లో ఒక విచిత్రమైన సంఘటన. పేరు ప్రఖ్యాతులుగాంచిన క్రైస్తవ పాస్టర్లు ప్రిస్టులకు చక్కని శిక్షణ ఇవ్వడానికి సాలిగావో పిరేట్స్ అని పిలువబడే ఒక సెమినర్ ఆఫ్ అవర్ లేడీ అంటే మత గురుకుల శిక్షణ సంస్థ ఒకటి, ఇది గోవాలోని సాలిగావో అనే గ్రామంలో నిర్మించబడింది. పోర్చుగల్లోని అల్బుల్ట్రియల్ ప్రాంతం నుండి ప్యాడ్రే ఇన్యాసియో పెరారే అనే వ్యక్తి ఈ సెమినరీ కన్స్ట్రక్షన్ ని చూడడానికి సూపర్వైజర్గా నియమించబడ్డాడు. సెమినర్ ఆఫ్ అవర్ లేడీ కట్టడం నవంబర్ 1952 నాటికి పూర్తయిపోయింది. ఆ తర్వాత ప్రారంభోత్సవం డిసెంబర్ 6 నుండి 1952 వరకు ఘనంగా జరపబడింది. ఆ సెమినరీ ప్రారంభోత్సవం తర్వాత కొన్ని రోజులకు అంటే జనవరి 1953 ఆదివారం ఉదయం సెంట్ అనే ప్రాంతంలో వాకింగ్ అని చెప్పి బయలుదేరిన పాడ్రే తప్పిపోయాడు. రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. అందరి లోపల భయం, అలజడి. పాడ్రే ఏమైపోయాడా అని అందరిలో అయోమయం చోటు చేసుకుంది. అలా తప్పిపోయిన పాడ్రేను వెతకడానికి తన అనుచరుడు ఫ్రాంక్ తన అనుచరులతో పాటు కొంతమందితో కలిసి బయలుదేరాడు. అలా బయలుదేరిన ఫ్రాంక్ కి భయంకరమైన ఒక మర్రి చెట్టు దగ్గర బురదలాంటి ఒక మట్టి దిబ్బలో అకస్మారిక స్థితిలో చావుకు దగ్గర పడ్డాడుగా పాడ్రే కనపడ్డాడు. అలా అచేతనంగా పడి ఉన్న పాడ్రేను చూసి వాళ్ళు రక్షించి ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడే ఎవరో క్రిస్టాలినా అని బిగ్గరగా అరుస్తూ వెళ్ళిపోయారు. అంతే, సాలిగావో మొత్తం గ్రామంలో ఇరుగు పొరుగు వారి నోటి నిండా క్రిస్టాలినా అనే దయ్యం షికారులు చేస్తుందన్న వార్త మంటల్లా వ్యాపించాయి. ప్రజల్లో భయం ఏర్పడింది. చర్చి ప్రాంతంలో కూడా ఈ భయం అతలాకుతలం చేసింది. పాడ్రేకి ఏమైందా అని ఒక ప్రీస్టు తనను చూడడానికి వచ్చాడు. ఆ ప్రీస్టు చేయాల్సిన ప్రయత్నాలను చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4 రోజుల వరకు పాడ్రేలో ఎలాంటి మార్పు రాలేదు. శరీరంలో చలనం కూడా రాలేదు. నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఫ్రాంక్ అనుచరులు మర్రి చెట్టు ఊడకు యేసుప్రభు శిలువను వేలాడదీశారు. ఇదిలా ఉండగా సడన్గా సర్ప్రైజర్, పాడ్రే కొంకణి భాషలో ఒక స్త్రీ గొంతుతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం సాగాడు. ప్యాడ్రేకి స్పృహ వచ్చిందని చెప్పేసి సంతోషపడాలా? పైగా ఊహించని రీతిలో కొంకణి భాషలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నందుకు బాధపడాలా? ఏమీ అర్థం కాని రీతిలో ఉంది ఫ్రాంక్కి. అలా మొదలుపెట్టిన ప్యాడ్రే అంతటితో ఆగకుండా క్రిస్టాలినా క్రిస్టాలినా అంటూ బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. అంతే, ఈ విషయమై చుట్టుపక్కల ప్రాంతాలకు వదంతులు పుకార్లు షికారులు మొదలైంది. అసలు ప్యాడ్రేలోని వింత ప్రవర్తన కలగడానికి తనకే తెలియని కొంకణి భాషలో పైగా ఆడగొంతుతో క్రిస్టాలినా క్రిస్టాలినా అని చెప్పేసి అరగడానికి అసలు కారణాలు ఏమిటా అని చెప్పేసి ఆరా తీస్తే ఆ ఊర్లోని అతి పురాతనమైన మర్రి చెట్టులో ఒక దయ్యం మకాం వేసుకొని ఉండేది. ఆ దయ్యం పేరే క్రిస్టాలినా. రాత్రి పగలు లేకుండా ఎప్పుడూ ఆ మర్రి చెట్టులోనే తిష్ట వేస్తున్నందున ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్ళడానికి ససమీర ఎవ్వరూ ఒప్పుకునేవాళ్ళు కాదు. ప్యాడ్రేను క్రిస్టాలినా అనే దయ్యం ఆవహించిందని ఆ దయ్యం చేసే పనులే తను చేస్తున్నాడని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోసాగారు. అలా అర్థం చేసుకోవడమే కాదు ఫ్రెండ్స్, అక్కడ ప్రజల్లో విపరీతమైన భయం చోటు చేసుకుంది. ప్యాడ్రేను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆశించిన మార్పు ప్యాడ్రేలో కనపడలేదు. తనని క్రిస్టాలినా ఆవహించిందని చెప్పి రూడు లేక అక్కడ ప్రజలు అర్థం చేసుకోసాగారు. ఏం చేయాలో ఎటు పాలు పోక గచ్చంతరం లేని పరిస్థితుల్లో ప్యాడ్రేను అక్కడి నుంచి పోర్చుగల్కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ప్యాడ్రే ఆ స్థలంలోకి తిరిగి ఎప్పుడు మళ్ళీ అడుగు పెట్టలేదు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత అంటే
1957 ఒక ఆశ్చర్యం చోటు చేసుకుంది. అంతకు ముందు మర్రి చెట్టు ఊడకు వేలాడతీసిన యేసుప్రభు క్రాస్ యొక్క నిలువు చెక్కు చెదరకుండా ఉంది, కానీ సమాంతరంగా అడ్డం మాత్రం కనబడడం లేదు, అదృశ్యమైపోయింది. ఆ భాగం ఎలా అదృశ్యమైందో ఎవరికి తెలియదు. ఆ క్రాస్కు ఉండాల్సిన అడ్డ భాగం ఎక్కడుందా అని ఎక్కడెక్కడ వెతికినా ఎంత వెతికినా ఎవరికి కనిపించలేదు. అంతకంటే మరొకటి ఆశ్చర్యకరం, భయంకరమైన విషయం ఏమిటా అంటే అక్కడ నుండి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. గోవాలోని సలిగావ ప్రాంతంలో యేసుప్రభు శిలకు సమాంతరము అడ్డం అదృశ్యమైన మరుక్షణమే పారిపోయింది అని అనుకున్న ఆ దయ్యం కృష్ణలిన మళ్ళీ ఆ మర్రి చెట్టు లేక వచ్చేసింది. ఆ నోట ఈ నోట నానుతో పుకారులు షికారులు చోటు చేసుకుంది. ఇక అంతే, ఆ రోజు నుండి క్రిస్టాలిన్ అనే దయానికి కుల మత భేదాలు లేకుండా హిందువులు క్రిస్టియన్స్ క్రిస్టాలిన్ సంతోషపరచడానికి, ఆ గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించే ఉండడానికి ఆ మర్రి చెట్టుకు పూజలు చేయసాగారు. తెలుసుకున్నారా చెట్టులో దయ్యం క్రిస్టాలిన్ గురించి? ఇలాంటి వీడియోలు మీకు అందించే పబ్లిక్ టాక్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వరుణ్ రాజ్. హలో, నేను మీ తాగుబోత్ రమేష్. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.